కర్నూలు జిల్లా మంత్రాలయం సమీపంలోని తుంగభద్రా నదీ తీరాన జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు పరిశీలించారు నదీ తీర ప్రాంతానికి ప్రజలు ఎవరూ రాకుండా చూడాలని రెవెన్యూ మరియు పోలీసు అధికారులను ఆదేశించారు శనివారం మంత్రాలయం మండల కేంద్రంలో ఉధృతంగా ప్రవహిస్తున్న తుంగభద్రా నదిని కలెక్టర్ ఆదోని ఆర్టీఓ జి రామకృష్ణారెడ్డిలతో కలిసి పరిశీలించారు ముందుగా ఆయన మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు అనంతరం తుంగభద్రా నది ప్రవాహాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంత్రాలయం సమీపంలో తుంగభద్రా నది ఉధృతంగా ప్రవహిస్తుందని ఇలాంటి సమయంలో ప్రజలు ఎవ్వరూ కూడా నదిలో స్నానం చేయడానికి వెళ్లరాదని సూచించారు నదిలో ఉధృతంగా ప్రమాదపు అంచుల్లో ఉందని రెవెన్యూ సిబ్బంది పోలీస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దేవాలయం పక్కన ఉన్న తుంగభద్ర విఏపీ ఘాట్ ను గణేష్ ఘాట్ను పరిశీలించారు నది తీర పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ సిబ్బంది ఆదేశించారు ఇరిగేషన్ నది నది గమనిస్తూ ఉండాలని తొక్కుతుందని గంట గంటకు క్రమంగా నీటి ప్రవాహం పెరిగితే అధికారులందరూ సమన్వయంతో విధులు నిర్వహించాలని అన్నారు విపత్కర పరిస్థితుల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు ముఖ్యంగా రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ వైద్యశాఖ విద్యుత్ శాఖ అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించాలని తెలిపారు తీరం వెంట అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు తుంగభద్రా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తే హెచ్చరికలు జారీ చేసి తీరం వెంట వాలంటీర్లు వీఆర్వోలు సచివాలయ సిబ్బంది నియమించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారు కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ ఇరిగేషన్ ఈఈ శైలేంద్ర కుమార్ పోలీస్ రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు